ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. మరి వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకు వెచ్చదనం అనే కార్యక్రమం ప్రతిదినం ఏదైనా ఒక వచనం నేర్చుకుంటూ వచనంలోండి ఒక తలంపు ఆ దినమంతట్లో మనం ధ్యానించుకుంటూ ప్రయోజనకరంగా ఉంటుందని మనం ఇలా కొనసాగిస్తున్నాం. ఈ దినం కూడా ఒక వచనాన్ని చదువుదాం. 91వ కీర్తన 7వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే మనం కలిగి ఉన్న దేవుడు, బైబుల్ పరిచయం చేస్తున్న దేవుడు, మనం ఎరిగిన దేవుడు ఎంత అంటే సర్వశక్తి గలవాడంటే, చూసారా, మన దేవుడు ఎంత సర్వశక్తి గలవాడో ఈ వచనం వల్ల మనం ఎరగవచ్చు. అపాయముని యుద్ధకు రాకుండా, అది కూడా ఏ పరిస్థితుల్లో అంట, అంటే నీ ప్రక్కన 1000 మంది, అంటే ఎడం ప్రక్కన 1000 మంది ఉండా పడి, నీ పక్కన ఎడం ప్రక్కనే అపాయం వచ్చి 1000 మంది పడిపోయారు, అట్లానే కుడి ప్రక్క 10,000 మంది కూలేరు. అపాయం ఎంతగా వచ్చిందంటే నీ ఎడం పక్క నీ కుడి పక్కన వాళ్ళు కూడా కూలారు. ఎడం పక్క 1000 మంది పడ్డారు, కుడి పక్క 10,000 మంది పడ్డారు. ఇట్లా అంటే సుమారు 10,000, 1,000, 11,000 మంది కూలిన మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూలకుండా ఉంటావు సహజంగా. అయితే అదే చెప్తుంది ఆ వచ్చిన చివరి మాట ఏమంటుంది, అపాయం నీ వద్దకు, నీ దగ్గరకైతే అపాయం రాలా, నీ చుట్టూ ఉన్న అందరికి వచ్చింది, ఎడం పక్కన కుడి పక్కన ఓడిపోయాడు. మన దేవుని యొక్క గొప్పతనం, తన ప్రజలను ఎంత ప్రళయంలో కూడా బాధపరచు. అక్కడ బైబిల్ అంతా అదే చెప్తుంది, మనకు తెలుసు కదా. మరి ఆదికాండం 7, 8, 9 అధ్యాయాల్లో మరి నోవహ్ భక్తుడు, అప్పుడున్న కాలం, ప్రపంచం, అప్పుడున్న ప్రజలు, తరం, లోకమంతా జలంతో ముంచిన, అందులో నోవహును, ఆయన భార్య, కుమారులు, కోడళ్ళు తప్పించాడు. అసలు ఎవరైనా అలా తప్పించబడతారని ఎవరు ఊహించలేరు. దేవుడిచ్చిన ఆలోచన, దేవుని సలహా. అట్లాగూ మన ప్రభు సర్వశక్తి గల దేవుడు, సర్వజ్ఞాని, అనంతమైన, మరి ఆయనకు ఆలోచన చెప్పగలవాడు ఎవరని ఉంటుంది. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మరి మన చుట్టూ అపాయకరమైన వాతావరణమే, మనం అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల మధ్య ఉంటున్నాం. మరి చివరకు గాలి కూడా ప్రమాదం, ఇతరులతో మరి కలుసుకునేట ప్రమాదం. ఒకసారి మన చుట్టూ ఆల్రెడీ ప్రమాదాలు ఉన్నారు. మన ఒక సహోదరి చెప్తుంది, అన్న మా ఇంటి చుట్టూ అన్నిళ్లలో కరోనా వచ్చింది, ప్రభు కృప వలన మాకు ప్రభు భద్రపరిచాడు. నిజం, దేవుడు చేయగలడు. నీ చుట్టూ కరోనాతో బాధపడుతున్నా నిన్ను భద్రపరచగలడు. లేదు ఇంకొక రకమైన అపాయం, ఒకటి కొన్నిసార్లు ఏదో ప్రభు మనకు నేర్పించడానికి అవసరమైతే అనుమతిస్తాడు తప్ప దేవుడు చేయగలడు. నిన్ను ముట్టకుండా అవసరమైతే, దేవుడు అంత సర్వశక్తి గలవాడు అండి. నేను అదే చెప్తాను, అప్పుడు అవసరమైతే ప్రపంచం అంతా నీ చుట్టూ పడి ఉన్నా నిన్ను మాత్రం పడకుండా ఉంచగలిగిన సర్వశక్తి గల దేవుడు అది. ఎక్కడదైంది, ఫర్ ఎగ్జాంపుల్ పేతురు ఉన్నాడు, నీళ్ళ మీద నడిచాడు. ప్రపంచ చరిత్రలో నీళ్ళ మీద ఏ మనుషుడు సముద్రం మీద నడవడు. ఆ మధ్య ఒక ఆయన నీళ్ళ మీద నడుపుతానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ వచ్చారు టిక్కెట్లు విపరీతంగా. ఆయన నీళ్ళ మీద నిజంగా నేను ఒక నదిలో నీళ్ళ మీద నడుస్తున్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడని చూసేవాళ్లకు కన్ఫర్మ్ అయ్యేటట్టు ఆయన కాళ్ళ కింద నీళ్ళల్లో కూడా అటు ఇటు తిరుగుతున్నారు. ఆల్రెడీ కొందరు ఎత్తలేసుకుంటా, కొందరు ఆల్రెడీ తిరుగుతా కూడా నడుస్తుంటే తీరా ఎలా జరిగిందని అసలు పరిశీలిస్తే ఆయన కాళ్ళ కింద కూడా జనం తిరుగుతుంది. ఎలా తిరుగుతున్నా అంటే కరెక్ట్గా కాళ్ళు వేసే దగ్గరే నీళ్ళల్లో ఆల్రెడీ సెట్ చేశాడు. గాజు గ్లాస్తో స్టాండ్స్ను తయారు చేసుకున్నాడు, అది కరెక్ట్ కాలు స్టెప్ వేసే దగ్గరే పెట్టాడు. అందుకే ఆ మధ్యలో కూడా తిరుగుతున్నారు ఏసేసేవాడు. ఇదంతా ప్లాన్ వాళ్ళు. ఇట్లుంటాయి మనుషుడు కృత్రిమంగా చేయాల్సింది, కానీ ఏమైనా దేవుని కార్యము వాస్తవికమైంది. అలా ప్రభు మనం అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే ఒకటి, ఎప్పుడు అలాంటి భద్రత అనుభవిస్తావంటే ఆ 91వ కీర్తన మొదటి వచనం చెప్తుంది. చూడండి 91వ కీర్తన 1వ వచనం అదేం చెప్తుంది,
మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తావో, అంతే కదా, ఒక నీడను విశ్రమించాలంటే ఆ నీడ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాలి. ఒక చెట్టు నీడు నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు? నువ్వు చెట్టు యొద్దకు వెళ్ళి నీడలు ఉంటాయి. అట్లనే దేవుని ఈ అద్భుతము, ఈ సర్వశక్తి, ఆయన కృప ఎప్పుడు అనుభవిస్తావు అంటే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన తగినట్లు జీవిస్తే, ఆయనకి ఇష్టమేంట. అందుకే టోటల్గా బైబిల్లో అంతా దేవుడు మన నుండి కోరేది అదే, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వల్లే ఉండాలని ప్రభువు. అంతే కదా, భూ సంబంధంగా వచ్చిండు ఒక మంచి తండ్రి తన పిల్లలకు మంచిగా ఉండమని చెప్తాడు, చెడ్డ తండ్రి తెలియకుండా చెడు నేర్పేస్తాడు పిల్లలకు. కాబట్టి పరిశుద్ధ బైబుల్ పరిచయం చేస్తున్న దేవుడు పాపరహితుడు, పరిశుద్ధుడు, కనుక ఆయన పరిశుద్ధిని కోరుతాడు. అందుకే ప్రస్తుత ప్రపంచంలో మానవునికి నీతి నేర్పే, నీతిగా మనుషుడు నడిపించగలిగిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబుల్. ఏదేమైనా మనం కలిగిన సర్వశక్తి గల దేవుడు మనల్ని మరి లోకమంతా అపాయములు ఉన్నా కూడా నిన్ను ప్రత్యేకంగా భద్రపరచగలిగిన సర్వశక్తి గల దేవుడు మనం కలిగి ఉన్నాం. అది మనం ఎరిగి నమ్మి ధైర్యంతో ప్రభు మహిమార్థమై జీవించుదాం గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన కదా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, ప్రభు మీ మాటను బట్టి స్తోత్రాలు. మరి కుడి ప్రక్క 1000 మంది, నీ ఎడం ప్రక్క 10,000 మంది కూడినాను, అపాయముని వద్దకు రాదు. నీ ప్రక్కను 1000 మంది, కుడి ప్రక్క 10,000 మంది కూడిన అపాయం ఎద్దుకు రాదని చెప్పారు. ఆ ప్రకారం సర్వశక్తి గల ప్రభు, మీరు ఏమైనా చేయగలిగిన దేవుడు, అద్భుతములు ఆశ్చర్యములు చేయదు సర్వశక్తి గల ప్రభు. మేము అది ఎరిగి జీవించాలని, అంతేకాదు అది అనుభవించాలంటే మహోన్నతం చాటుకు మిమ్మల్ని ఆశ్రయించి మీకు ఇష్టమైనట్టు జీవించాలని మా నేర్పించిన ప్రేమను బట్టి స్తుతిస్తూ ఈ దినమంతటిలో, ఈ ధ్యానంలో, ఈ అనుభవంలో మమ్మల్ని ఉంచమని కోరుతూ ఈ మాటలు వినే బిడ్డలందరికీ నూతనంగా కృపద ఇచ్చేమని యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడేంటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.